మహేష్ సినిమా వివాదం ముగిసినట్లే ఇక మరో రెండు రౌండ్లు చర్చలు మిగిలాయి అంటున్నారు సినీ పెద్దలు. అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాల మీద కాదు, అందువల్ల ఇక చర్చలు కొలిక్కి వచ్చినట్లే అనుకోవాలి. మహేష్ వంశీ పైడిపల్లి సినిమా విషయంలో గత కొన్ని నెలలుగా సాగుతున్న వివాదం దీంతో ముగిసిపోతుంది. సినిమా ఇక సజీవుగా ముందుకెళ్తుంది. ఈ మేరకు నిర్మాతలు పీవీపీ దిల్ రాజ్, అశ్విని దత్, మహేష్ భార్య నమ్రతాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయిట. మరో రౌండ్ చర్చలు జరిపి ఈరోజు పీవీపీ దిల్ రాజ్, అశ్విని దత్తుల నడుమ జరుగుతాయిట. మహేష్ బాబు ఇంట్లో నిన్న రాత్రి జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు ఇండస్ట్రీ సమాచారం. ఈ చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు మహేష్ వంశీ పైడిపల్లి సినిమాకు ఇకపై ముగ్గురు నిర్మాతలు ఉంటారు. పీవీపీ దిల్ రాజ్, అశ్విని దత్ ముగ్గురు నిర్మాతలుగా ఉంటారు. ముగ్గురు సమానంగా పెట్టుబడి పెడతారు, ముగ్గురు సమానంగా లాభాలు పంచుకుంటారు. సాధారణంగా సినిమా రెమ్యునరేషన్ ఫస్ట్ లాభాల్లో సగం వాటా తీసుకునే హీరో మహేష్ బాబు ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకోరు, రెమ్యునరేషన్ కూడా రీజనబుల్ గా తీసుకుంటారు. దీనికి రెండు కారణాలు. నిర్మాతల్లో ఒకరైన అశ్విని దత్ ఎప్పుడో ఏళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చినందున ఆ మొత్తానికి వడ్డీలు అప్పట్లో మహేష్ రెమ్యునరేషన్ వంటివి దృష్టిలో ఉంచుకోవడం అన్నది ఒక కారణం. అలాగే ముగ్గురు నిర్మాతలకు కలిపి ఒకటే సినిమా చేయాల్సి రావడం అన్నది మరో కారణం. ఇకపోతే ఈ సినిమాకి ఓకే అనడం ద్వారా ఇక పీవీపీకి మహేష్ రెండో సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ ముగుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాపై ఉన్న అన్ని వివాదాలను పీవీపీ ఉపసంహరించుకుంటారు. అయితే ఈ వివాదం వల్ల పీవీపీకి దాదాపు అరకోటి వరకు లీగల్ ఖర్చులు అయినట్టు బోగట్ట. అదేం చేస్తారో మరి. ఇదిలా ఉంటే అశ్విని దంత్ మహేష్ కు ఏళ్ల క్రితం ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీలు ఇప్పుడు కాస్త ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. దాన్ని కూడా సినిమా ఖర్చులో వేయాలని అశ్విని దత్ కోరారట. దానికి మిగిలిన ఇద్దరు నిర్మాతలు ఒప్పుకోవలసి ఉంది. అది ఈ రోజు మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం ఉంది. మహేష్ సినిమా అంటే ఖర్చు కనీసం 100 కోట్లు దాటుతుంది, కానీ ఈ సినిమాకి 80 కోట్ల వరకు కట్టడి చేసే అవకాశం ఉందిట. ఎందుకంటే ముగ్గురు నిర్మాతలు లాభాలు షేర్ చేసుకోవాలి కాబట్టి అలా 80 వరకు కట్టడి చేస్తేనే కాస్త లాభాలు కళ్ళ చూస్తారు అని అంటున్నారు సినీ పెద్దలు. ఈ సినిమాకు డెహ్రాడూన్, అమెరికా తదితర ప్రాంతాల్లో షూట్ ఉంటుంది, అందువల్ల కాస్త కంట్రోల్ కాస్త కష్టమే అంటున్నారు. మొత్తం మీద టాలీవుడ్ టాప్ హీరో సినిమా విషయంలో ఈ మాత్రం గట్టి పట్టు పట్టగలిగిన నిర్మాత పీవీపీ నిజంగా మొండిఘటమే అంటున్నారు సినీ విశ్లేషకులు.